రెండువేల ఇరవైలో కరోనాతో ప్రపంచమంతా అల్లకల్లోలంగా మారిన వేళ 2021లో స్ట్రెయిన్ మరింత భయాందోళన కురిచేసింది. కొత్త సంవత్సరంలో ప్రజలు ఆనందోత్సాహాలతో ఉరకలు వేస్తున్నటువంటి వేళ దక్షిణాఫ్రికాలో కొత్త రకం కరోనా వెలుగు చూసింది. కరోనా స్ట్రెయిన్ ని మించి ఇది మరింత ప్రమాదకారిగా మారుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ కొత్త కరోనాకు 501.V2గా నామకరణం చేసినట్లు నిపుణుల వెల్లడి. జీనోమ్ శాస్త్రవేత్తల బృందం ఈ కరోనాను కనుగొన్నట్లు వెల్లడించారు. ఈ కొత్త కరోనా ఎక్కువగా యువతపై ప్రభావం చూపిస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కాబట్టి యువత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. కొత్త సంవత్సరంలో ప్రజలు ఆనందోత్సాహాలతో ఉరకలు వేస్తున్నటువంటి వేళ దక్షిణాఫ్రికాలో కొత్త రకం కరోనా వెలుగు చూసింది. కరోనా స్ట్రెయిన్ ని మించి ఇది మరింత ప్రమాదకారిగా మారుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ కొత్త కరోనాకు 501.V2గా నామకరణం చేసినట్లు నిపుణుల వెల్లడి. జీనోమ్ శాస్త్రవేత్తల బృందం ఈ కరోనాను కనుగొన్నట్లు వెల్లడించారు. ఈ కొత్త కరోనా ఎక్కువగా యువతపై ప్రభావం చూపిస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కాబట్టి యువత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.